తెలంగాణ ఉద్యమం కోసం ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యాన్ని చూసి కేసీఆర్తోనే మళ్ళీ ప్రయాణం సాగించాలి అదే తప్పలేదు తప్పలేదు అదే ఒకసారి సర్వీస్ వదులుకున్నాము మళ్ళీ బయటికి రావాలా లేదా రీజాయిన్ కావాలి సర్వీస్లో మా చీఫ్ కూడా అడిగాను వచ్చేసే ఎట్లా పొలిటికల్ కాంబినేషన్ రాలేదు కాబట్టి సీనియారిటీ నువ్వు కోల్పోకుండా నేను బ్యాక్ తీసుకుంటా సర్వీస్లోకి గవర్నమెంట్కి ప్రపోజల్ పంపిస్తాను అంటే నాకు ఎందుకో నచ్చలేదు ఒకసారి నిర్ణయం తీసుకున్నాం మంచి వచ్చాము ముందుకే పోవాలి రాజకీయంలో తప్ప వెనక్కి ఎందుకు పోవాలి ఇంకోటి తెలంగాణ అంశం కూడా ఉంది అక్కడ తెలంగాణ రాలేదు తెలంగాణ కోసం పోరాడం జరుగుతుంది సరే మనకేదో సీట్ రానంత మాత్రాన మనం మనం పర్సనల్గా నష్టపోయామని అనుకుంటే అంతిమంగా ఒక కాజ్ కదా అది ఆల్రెడీ మీరు చెప్పినట్టు ఇన్స్పైర్ అయి ఉన్నాము మేము ఆ కాజ్ పట్ల సో ఆ కాజ్ పట్ల ఉన్నటువంటి గౌరవం అండి లేదా అంకిత భావం ఇక మళ్ళీ పోవడానికి మనసు అంగీకరించలేదు ఆ కారణం చేత కొనసాగాను కొనసాగడలో అదృశ్యవశాతం ఆయన పిఎస్ఐ అవకాశం వచ్చింది ఈసారి ఆయనకు పర్సనల్గా నన్ను చూసేటువంటి అవకాశం ఏర్పడదు మాధవిరెడ్డి గారి దగ్గర పిఎస్ చూడటం మీరు తన పిఎస్గా చూడటం మీరు సో ఎట్లా పనిచేస్తాయి ఏంటి అని ఏ బాధ్యత పని చెప్పినా దాన్ని నెగ్గురగలేటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఆయన చూసిన తర్వాత ఎప్పుడైతే రీకన్స్ట్యూట్ అయిందో రిజైన్ చేసిన అందరం వెనక్కి వచ్చాము నేను ఇంకా ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేశాడు చేసి దిలీప్ నువ్వు వెనక్కి వచ్చేసి కన్స్ట్యూట్ అయింది హౌస్ ఇక్కడ అందరు కూడా నువ్వే బాగుంటావు ఎమ్మెల్సీ క్యాండిడేట్ అని అంటున్నారా అన్నాడు అది నేను అడగలేదు అసలు అంతమంది అప్లికేషన్ పెట్టుకుంటే అడగలేదు నేను ఊహించలేదు అడగలేదు అంతమంది అప్లికేషన్ పెట్టుకుంటే వేయలేదు ఈసారి అడగకుండానే ఆయన ఇచ్చాడు తర్వాత జయశంకర్ గారిని అడిగాను నేను ఏంటి సార్ ఇది అంత ముందు అడిగితే లేదు ఇప్పుడు అడగకుండా చెప్తున్నాడు ఏంటి సంగతి అంటే ఆయన అడగలేదు నేను ఉన్నా అక్కడ ఆ ప్రస్తావన వచ్చింది ఎవరు నల్గొండ వరంగల్ వరంగట్టు దిలీప్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అని నేనే అన్నాను సో ఆయన కరెక్టే అంతకు మించిన క్యాండిడేట్ మన దొరకడని అన్నాడు అట్లా వచ్చిందని ఆ సీక్వెన్స్ ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కొంత జయశంకర్ సార్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఆయన మీద పనిచేస్తుంది సో ఏమన్నా కానీ నాకు అవకాశం అద్భుతంగా ఫస్ట్ టైం ఎమ్మెల్సీ కాంటాక్ట్ చేయడానికి నల్గొండ నుంచి టూ థౌసండ్ సెవెన్లో వచ్చింది నేను అప్పటిదాకా ఆస్పైర్ చేస్తున్న పొలిటికల్ అంబిషన్ అప్పుడు నెరవేరేది అంటే ఈ ప్రాసెస్ ఏ జిల్లాకు ఆ జిల్లాకు కౌంటింగ్ ఏర్పాటు చేస్తే అవర్స్లో అయిపోతుంది కదా ఎలక్ట్రానిక్ యుగం ఇది ఎంతసేపు పడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎక్స్ట్రా టేబుల్స్ వేసి ఇప్పుడు మీరు బండిల్స్ కట్టడానికి ఒక టేబుల్ పెట్టారు ఈ బండిల్ కడుతున్నది బండిల్ బండిలే తీసుకెళ్ళి కౌంటింగ్ టేబుల్లో మీరు అప్పచెప్పచ్చు కదా ఎట్లా బండిలు అయితే అట్లా ఏ ఇది ఒక ట్రే ఉంటుంది అది ట్రే ఉంటుంది వాళ్ళు కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు అట్లా కూడా చేయచ్చు కదా మీరు ఎందుకు అవన్నీ ఆలోచించలేదో నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏ విధంగా మీరు దగ్గర నుండి చూసారు ఏ విధంగా ఉంది ఉద్యమంలో ఇప్పుడు ఏదేమైనా కేసీఆర్ అనేవాడు సెకండ్ టైం ఉద్యమానికి నాయకత్వం వహించాడు ఆ ఉద్యమ దీపం ఆరిపోకుండా అయితే కాపాడాడు సరే ఆడ క్యారెక్టర్ ఏంటి ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేశాడా రోజుకు నాలుగు గంటలే అది వేరే చర్చ అది ఆయన అప్పుడు ఎట్లాడో ఇప్పుడు ఎట్లే ఉన్నాడు నేను ఆయన దగ్గరగా చూసిన వ్యక్తిని ఆయన వ్యక్తిగత వ్యవహార శైలి మంత్రిగా ఉన్నప్పుడు అంతే రాజీనామా చేసి ఎంపీగా ఉన్నప్పుడు అంతే ఉద్యమ నేత కూడా అంతే ఇప్పుడు మీరు చర్చించుకుంటారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అప్పుడెట్లే ఉన్నాడు ఉద్యమ నేతగా మీకు అప్పుడు తెలియదు ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి సీన్లో ఉన్నాడు కాబట్టి తెర మీద ఉన్నాడు కాబట్టి చర్చ తప్ప ఆయన ఎప్పుడు కూడా రోజు ఆరు గంటల నుంచి పనిచేయలేదు ఈ నెవర్ వర్క్ కానీ మనం ఆయన్ని ఒక నేతగా అంగీకరించి మన ఉద్యమ నేతగా ముందు ఒక సీట్లో కూర్చోబెట్టి మనందరం పూజ చేసాం ఆయన్ని ఈరోజు ఆయన సీఎం ఆయన తెలంగాణ వచ్చినాక మనకే నచ్చట్లేదు నేనంటే ఆయన మారినోడేం కాదు కానీ ఆ రోజుల్లో అతనితో విభేదించిన నాడు నేనేమన్నానంటే ఉద్యమాలతో తెలంగాణ వస్తుంది మీ జ్ఞాపకం లేదు నాతో పాటు పనిచేసిన మిమ్మల్ని అన్నది ఢిల్లీలో కాళ్ళు కాదు పట్టుకోవాల్సింది గల్లీలో రాళ్ళు పట్టుకోవచ్చి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడినా అప్పుడు తెలంగాణ వస్తుంది ఎందుకంటే అప్పుడు జాక్ జాక్ ఏర్పడదు జాయింట్ యాక్షన్ కమిటీకి నా మిత్రుడే కోదండరామే నాయకత్వం వహించాడు మేము జాక్లో లేం మేము విడిగా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్తో పోటీ చేస్తున్నాం అప్పుడు ఐ మీన్ పోరాటం చేస్తున్నాం మా పద్ధతిలో ఒక మిలిటెంట్ పందాలు పోరాడాం ఏది ల్యాంకో హిల్స్పై దాడి బ్రహ్మానంద స్టాచ్యూ పలకొవటం లాడపాటి ఆస్తులపై దాడి ముప్పై ఐదు లక్షల ఫర్నిచర్ మా పిల్లలు మీద ధ్వంసం చేసాం మా మీద కేసులు ఇక్కడ శాంతియుత మార్గంలో ఏది మన గాంధీ మార్గంలో పోరాటం జరుగుతుంది ఇక్కడ అది కోదండరామ్ పోరాటం కావచ్చు కేసీఆర్ పోరాటం కావచ్చు సో ఈ కేసీఆర్ తీసుకుపోయిన వరకు తీసుకుపోయిన తర్వాత కానీ ఆతో కాదని మేమందరం అన్నాం ఈయన ఉద్యమాలు చేయడు ఊరికే పొలిటికల్ లాబింగ్ అంటాడు రాజకీయ ప్రక్రియతోనే తెలంగాణ అన్నాడు ఇది సక్సెస్ఫుల్ కాదు ఉద్యమాలు కూడా కావాలన్న తర్వాత ఒక సకల జల్ల పోరాటంతో ఒక జాయింట్ యాక్షన్ కమిటీతో అమరుల బలిదానాలతో తెలంగాణ వచ్చింది తప్ప కాంగ్రెస్ లేకపోతే చదికాదు సోనియా గాంధీ పిల్లలు చనిపోతుంటే చూసి చెలించిపోయినా అరే ఏంటి గొడవ నేను కూడా పోయి కరీంనగర్లో ప్రామిస్ చేసొచ్చా ఏమన్నా కానీ నష్టపోయినా కష్టపడా సరే ఇవ్వాల్సింది అనుకుంది కాబట్టి వచ్చింది అది అదే పరిధిలో బీజేపీ కూడా రాజ్యసభకు వచ్చేవరకల్లా మెజారిటీలో ఉంది వాళ్ళు నో అంటే వచ్చేది కాదు వాళ్ళు కూడా జాతీయ నిర్ణయం కూడా తీసుకున్నారు ఏంటంటే ఇవ్వాల్సిందే అని ఇవన్నీ చూశారు వాళ్ళు జాయింట్ అక్షన్ బీజేపీ కూడా భాగస్వామి ఇక్కడ అన్ని పొలిటికల్ పార్టీస్ చేరిన తర్వాత అందులో టీఆర్ఎస్ ఒకటే ఉంటే ఉన్నాడు జేఏసీ కాబట్టి పొలిటికల్ జేఏసీ కాబట్టి అన్ని పార్టీలు తమ జెండాలు అజెండాలు పక్కకు పెట్టి జేఏసీలో చేరిన తర్వాత జేఏసీ చేసిన సకల జిల్లా పోరాటంతో వచ్చింది తెలంగాణ తప్ప ఒక్క కేసీఆర్తో రాలేదు కానీ ఇప్పటికి కూడా అతనికి ఇవ్వాల్సిన క్రెడిట్ మనం ఇవ్వక తప్పదు ఎందుకంటే కొంతకాలం ఆయన్ని తీసుకొచ్చాడు ముందుకి నడిపాడు అక్కడి నుంచి జేఏసీ టేక్ ఓవర్ చేసింది ఈయన పోయి ఫామో పడుకున్నాడు అప్పుడే బట్ పబ్లిక్ అది మర్చిపోయి అసలు కొంతకాలం నడిపింది ఇతనే మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇతనిదే అని భావించారు కాబట్టి మొదటిసారి అతనికి అధికారం ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు కూడా రెండోసారి అధికారం కూడా ఇచ్చాడు కాబట్టి వీ కాంట్ అండర్మైన్ హిస్ ఎఫర్ట్ బట్ హీఈ్ నాట్ ద సోల్ పర్సన్ ఆయన సోల్ ఎఫర్ట్ వల్ల తెలంగాణ రాలేదనేది చిన్న పిల్లడు కూడా చెప్తాడు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా మీరు ఢిల్లీలో ఉన్నప్పుడు సోనియా గాంధీ మీకు ఫోన్ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చినప్పుడు వీళ్ళందరినీ కలిసిపోయినప్పుడు కోదండరాం మీద కొంత అభిప్రాయం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం ఆయన చెప్పినటువంటి విషయాలు ఆయన విద్యావంతుల వేదికగా అధ్యక్షుడిగా ఉండేవాడు ఆయన ఏదో కార్యక్రమం మీద వచ్చాడు అక్కడికి కేసీఆర్ని కలిశాడు వేరే ఎన్నో రాజకీయ నాయకులందరినీ కలిశాడు ఆయన విద్యావంతుల వేదిక అధ్యక్షుడుగా అయితే మేము సోనియా గాంధీ పోతున్నాం జయశంకర్ గారు నేను నరేంద్ర గారు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ అన్నీ నేనే కదా తీసుకోవాల్సింది నా నా బాధ్యత అది ఆయన అపార్ట్మెంట్ ఎడితే సునీయా ఆఫీస్కి నేనే మాట్లాడాలి ఆయన ఫిక్స్ చేసే టైం నేనే చెప్పాలి కోఆర్డినేట్ చేసి పట్టుకెళ్ళాలంటే నేను అనుకోకుండా నాకు అవకాశం వచ్చింది కాబట్టి కోదం ముందు రోజు వచ్చిపోయాడు ఇక్కడ ఉన్నాడని తెలుసు కాబట్టి నేను కేసీఆర్ గారికి సూచించాను సరే ఎట్లా విద్యావంతుల వేదిక కోదండరామ్ ఇక్కడే ఉన్నాడు వై నాట్ మీ ఇమ్ అంటే ఆయన ఏసెస్ ఈస్ అ గుడ్ ఐడియా వీల్ టేక్ ఇమ్ అన్నాడు అంటే అప్పుడు పోయిన ఈయన ఒక సభ్యుడు ఆ టీంలో నేను ఆయన నరేంద్ర గారు కేసీఆర్ జయశంకర్ గారు నలుగురు పోయాం అప్పుడు ఆయన అవకాశం ఇచ్చినప్పుడు ఒక పదిహేను నిమిషాల పాటు అద్భుతంగా తెలంగాణ అంశాన్ని సోనియా గాంధీ ముందు ప్రజెంట్ చేశాడు అద్భుతం ఐ ఆల్సో లైక్ ఇట్ అప్పుడు ఆ సన్నివేశంలో కేసీఆర్ మాట్లాడు నరేంద్ర మాట్లాడు జయశంకర్ మాట్లాడు నెక్స్ట్ కోదండమని మాడమని అడిగాడు కేసీఆర్ ఈయన పదిహేను నిమిషాల అవకాశాన్ని చక్కగా వాడుకొని అద్భుతమైన ప్రజెంటేషన్ చేశాడు అందులో అనుమానం లేదు బయటకు వచ్చిన తర్వాత నేనే కాంప్లిమెంట్ చేశాను చక్కగా చెప్పావు బాస్వాని అని చెప్పి వెళ్ళిపోయాం సాయంత్రం నాకు సోనియా గాంధీ దగ్గరించి ఫోన్ వచ్చింది మాధవన్ గారు ఫోన్ చేసి అడిగాడు ఎవరు ఆ ప్రొఫెసర్ చాలా చక్కగా మాట్లాడే అంశం గురించి మేడం ఇంప్రెస్ అయింది షీ వాంటెడ్ టు నో హిజ్ నేమ్ అని అంటే నేనన్నా రే మా తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు ఆయన ప్రొఫెసర్ కోదండరామని చెప్తే అప్పుడు వాళ్ళు దే మేడ నోట్ ఆఫ్ ఇట్ అట్లా ఆయనకు ఫస్ట్ టైం సోనియా గాంధీని కలిసే అవకాశాన్ని నేను చెప్పాలంటే నేనే కల్పించా ఆయనకి నేను క్లాస్మేట్ అని చెప్పలేదా సార్ అప్పుడు అట్లా అవకాశం రాలేదు సోనియా గాంధీ గారు ఇవన్నీ ఇక్కడ కేసీఆర్ చెప్పాను కేసీఆర్తో పరిచయం కోదండరామ్ ఆయన ఆల్రెడీ విద్యావంతుల వేదిక ద్వారా జయశంకర్ ద్వారానే ఆయన పరిచయం ఎవరికి కేసీఆర్కి నేను మళ్ళా కోదండరామ్ కలిసిపోయినప్పుడు ఆయన కేసీఆర్ చెప్పాను సరే మీ ఇద్దరం కలిసి చదువుకున్న ఒక ఐదు సంవత్సరాల పాటు ఇద్దరం కూడా సహాద్యాయులం అని చెప్పారు అంతేగాని అని చెప్పే ఛాన్స్ లేకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీకి వచ్చినటువంటి తెలంగాణ వాదులు కావచ్చు లేదంటే పెద్ద స్థాయి నాయకులు కావచ్చు ప్రతి వాళ్ళు మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేసేది తెలంగాణ వస్తుందా అని అందరు అడిగేవాడు సహజంగా ఈయన ఎవరికి దొరికేవాడు కాదు మీరే వచ్చారనుకోండి మీకు తెలంగాణ ఏదో పని చూసుకొని వస్తారు కేసీఆర్కి వెళ్దాం తెలంగాణ ఇక్కడ దాకా వచ్చింది ఎందుకంటే ఢిల్లీలో కూర్చొని తెలంగాణ తెస్తున్నామని కదా ప్రతి వాడు అనుకున్నది ఇక్కడ సో ఏ స్టేజ్ వచ్చింది తెలంగాణ కనుక్కుందాం అనే పుతం మీకు కూడా ఉంటుంది కదా మీరు వస్తారు కేసీఆర్ గెలుదామని ప్రయత్నం చేస్తారు ఆయన గెలవడు మిమ్మల్ని న్యాచురల్ గెలవడు ఆయన అందరినీ ఎవరు పడితే వాళ్ళు కలిసేవాడు కాదు మంత్రులు కలిసేవాడు కాదు ఎంపీలు కూడా కలిసేవాడు కాదు సో అట్లా అందరు నన్నే కలిసేవాళ్ళు ఏ ముందు కూర్చొని ఉంటే అక్కడ రా వచ్చి నన్ను అడిగేవాడు ఏంటి అని ఇంకో ఇంకో కోదండరాం నరేంద్ర లాంటి వాడు ఉద్యమానికి టాప్ లీడర్ అయినా ఈయనతో పాటు కలిసి నడిచిన వాడు ఆయనే నా దానికి రోజు వచ్చి దిలీప్ తెలంగాణ వస్తుంటావా అని అడిగాడు అట్లే ఈయన కూడా అడిగాడు కోదండరాం అడిగాడు నన్ను దిలీప్ తెలంగాణ వస్తుందంటావా అని నేను నవ్వాన నరేంద్ర గారితో అన్నా సార్ ఉద్యమాన్ని నడిపే మీరైనా అని అడిగితే ఎట్లా అన్న మీరు వచ్చేదా గుట్టడాల్సిందే వస్తుందా నన్ను అడగడం కాదని నేను నరేంద్ర గారితో సార్లాగా కోదనాంతో అన్నాను అసలు ఈయన లీడీ ఇస్తారా రాధబాస్ ఇంపాసిబుల్ అని నేను ఇది ఇదేంటి ఆయన దగ్గర పని చేసుకుంటు ఈయనతో అన్నాడు అంటే నేను అది వాస్తవం అది వాళ్ళ కమిట్మెంట్ గురించి నాకు తెలుసు వీళ్ళు ఎక్కడ తీసిపోయి ఎత్తేస్తారో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా అంటే ఆ తర్వాత తెలంగాణ వచ్చినాక నన్ను కోదన్నావు అన్నాడు నువ్వు అన్నావు నాతో ఇతనితో రాదని అట్లే జరిగింది జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డాక సకల జిల్లా పోరాడంతో తెలంగాణ వచ్చింది తప్ప ఒక్క కేసీఆర్తో రాలేదనేది నువ్వు చెప్పిన మాట వాస్తవం ఏంది ఈరోజు అన్నాడు సో ఈ హాజ అక్నాలెడ్జ్ మై కామెంట్ సార్ ఒక సందర్భంగా జయశంకర్ సారు అదే విధంగా విద్యాసాగర్ వీళ్ళిద్దరిని కూడా కేసీఆర్ దూరం పెట్టాడు అంటే అప్పుడు దేవేందర్ గౌడ్ పార్టీ పెట్టినప్పుడు ఆ సమావేశానికి పోయిన తర్వాత వీళ్ళిద్దరినీ దూరం పెట్టాడు అనేది ఉంది అప్పుడు మీరు కొంచెం చొరవ చూపి ఈ వీళ్ళ వీళ్ళ మధ్య కొంత దూరం తగ్గించారు అనేది ఒకటి ఉంది ఒకటి ఏంటంటే పర్సనల్గా వాళ్ళిద్దరితో నాకు రిలేషన్షిప్ ఉంది జయశంకర్ గారేమో మా నాన్నగారికి క్లాస్మేట్ వారు మేము ఒకే వీధిలో ఉండేవాళ్ళం వరంగల్లో సేమ్ స్ట్రీట్ ఇద్దరం నైబర్స్ ఇంకోటి విద్యా సరోవరి అల్లుడు రాజశ్వరవారి ఇప్పుడు సెక్రటరీ టు గవర్నమెంట్గా ఉన్నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆయన నా మిస్సెస్కి ఫస్ట్ కజిన్ అంటే ఆయన అల్లుడు నా వైఫ్కి ఫస్ట్ కజిన్ మా బావంబరిద సో అట్లా నాకు విద్యాసరావరితో సన్నిహిత సంబంధం ఉండేది ఎప్పుడైతే నేను కేసీఆర్కి చాలా క్లోజ్ అని వీళ్ళిద్దరికి తెలుసు సహజంగా వీళ్ళు మధ్యలో ఒకసారి మేము రాజీనామాలు చేసి ఇక్కడ రిటర్న్ వచ్చినాక నాకు ఫోన్ చేసి చెప్పారు ఏమనంటే దిలీప్ వీళ్ళు కేసీఆర్ పిలవట్లేదు ఈ మధ్య మేము కలిసి నెల రోజులు లేదు నాకు కూడా తెలియదు ఆ సంగతి నేను ఆ ఎమ్మెల్సీ గొడవలు అంటే నేను నా పనిలో నేను ఇంక్లూడ్ అయ్యా కదా ఎమ్మెల్సీ ఉన్నా కదా సో నేను ఉన్నప్పుడు అన్నారు ఏంటి ఏంటి ప్రాబ్లం ఏంటి అని అడిగాను నేను ఇద్దరిని అంటే అన్నాడు లేదు మేము దేవేంద్ర గౌడ పెట్టినటువంటి కొత్త పార్టీకి వెళ్ళాము కూడా బయటకు వచ్చి తెలంగాణ కోసం పార్టీ పెట్టాడు దాని తర్వాత ఆయన కోపం వచ్చినట్టుంది మమ్మల్ని పిలవట్లేదు మేము గెస్ట్ చేస్తున్నాం విషయం ఏంటో మాది లేదన్నారు ఇద్దరు కూడా నేనన్నా సరే నేను మాట్లాడతా అని చెప్పి అనుకోకుండా రోజు సాయంత్రం పోయినప్పుడు ఆయన అన్నాడు దిలీప్ ఢిల్లీకి పోతున్నాం రేపు మీరు కూడా రండి ఈ తెలంగాణ అంశం గురించి కొంతమందితో మనం కలిసి చర్చలు చేసే అవసరం ఉందన్నారు నేనన్నా సరే మరి మరి ఇద్దరు పెద్ద మనుషులు వస్తున్నారు అని అడిగాను ఎవరా పెద్ద మనుషులు అడిగాడు అంటే అదేంటి మన జయశంకర్ సార్ విద్య సార్ ఎప్పుడు మీకు సలహాదారులు కదా మరి వాళ్ళు రావాలి కదా అన్న అంటే ఏ పెద్ద మనుషులు ఏం నీకు వాళ్ళ సంగతి అన్నాడు ఏంటి సార్ విషయం ఏం జరిగిందని అన్న అంటే అప్పుడు ఆయన సంతోష్ అని ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ కదా ఆ బాబును పిలిచాడు పిలిచి సంతోష్ అంకుల్కి నువ్వు సీడి చూపించాడు అంటే ప్లే చేసి చూపించారు నాకు ఆ అందులో ఫస్ట్ జయశంకర్ సార్ స్పీచ్ వినిపించారు తర్వాత విద్యాసార్ గారి స్పీచ్ వినిపించారు ఆ రెండు స్పీచ్ల్లో వాళ్ళు డెఫినెట్గా దేవేంద్రగౌడ పోయిడారు పోయిడారు మీరు బాగా పోరాడాలా తెలంగాణ తెచ్చుకోవాలి మీ సారథ్యంలో సాధ్యపడుతుందని అన్నారు నేను విన్నా ఏం మాట్లాడేది కాసేపు అయిన తర్వాత నేను అన్నా సార్ ఒకవేళ దేవేంద్రగౌడ నన్ను కూడా పిలిస్తే నేను కూడా ఆయన మీటింగ్కి పోతే ఆయన ఎవరో బయట పిలిస్తే మనం పోతాం అని కసగుసో స్టేచర్న వ్యక్తి కదా ఉద్యమం చేద్దామని అనుకుంటున్నాడు కాబట్టి మీరు గట్టిగా పోరాయండి తెలంగాణ రావాలి మీ ద్వారా అని అంటాం కదా అంత మాత్రం చేత మనం పెద్ద మనుషులు గుప్పడితే ఎట్లా సహజంగా జరుగుతుంది మోరవర్ వాళ్ళితే మన పార్టీ కార్యకర్తలు గారు టీఆర్ఎస్ మెంబర్స్ వాళ్ళు ఒక ఆయన తెలంగాణ విద్యావంతుల వేదిక మనిషి ఇంకొక ఆయన జలవరుల రిపోర్ట్ వాళ్ళు మీకు ఉద్యమానికి సలహాదారులుగా ఉన్నారు పార్టీ సభ్యులు మీరు క్రమశిక్షణ చర్య తీసుకోవచ్చు షో కాదు నోటీస్ చేయొచ్చు దర్ యువర్ అడ్వైజర్స్ అండ్ ఇది కరెక్ట్ కాదు మీ ఆలోచన నాకైతే నచ్చలేదు అన్న ఆయనకు నా మీద అపారమైనటువంటి ఒక నమ్మకం ఉందనడానికి అది ఎగ్జాంపుల్ వచ్చాడు ఆయనకు కాసేపు పాపం అసహనంగా విన్నాడు అరగడ్డ దాకా కామ్గా కూర్చున్నాడు టీ మీద టీ తాగాడు ఆయనకు నచ్చలేదు అని చెప్పింది ఆఖరికి రికన్సైల్ అయ్యాడు వన్ అవర్ తర్వాత రికన్స్ అయ్యి అరే సంతోష్ కలుపు జయశంకర్ అన్నాడు కలిస్తే అన్నా ఎక్కడరే రేపు ఢిల్లీ పోతున్నాం టికెట్ బుక్ చేస్తున్నాం రెండు అన్నాడు పెట్టేసి మళ్ళీ విద్యాసార్కి ఫోన్ చేసాడు చేసి అన్న ఎక్కడ రేపు రేపు ఢిల్లీ పోతున్నాం మీరు రావాలన్నాడు ఆ రకంగా వాళ్ళిద్దరు బ్యాక్ తీసుకున్నాడు లేకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళకి దక్కినటువంటి గౌరవం దక్కేదే కాదు ఎందుకంటే ఆయన ద్వారా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఎవరు కొట్లాడిపోతే తీసేసాడు తీసేశాడు హిస్టరీ బుక్స్లోంచి మాలాంటి వాళ్ళందరూ ఎగిరిపోయాం వికారాబాద్ చంద్రశేఖర్ రెహమాన్ ఎమ్మెల్సీ విజయ రామారావు కెకే మహేందర్ రెడ్డి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మన ఎవరు సెక్రటరేట్ నుంచి మహిళా నేత ఉమారెడ్డి అందరూ ఇంకా చాలా పెద్ద లిస్ట్ అది పోయారంటే పోయారు అట్లా తన అధికారంలో రెండుసార్లు వచ్చినా కూడా వాళ్ళెవ్వరిని కూడా తిరిగి గౌరవించిన దాఖలా లేవు ఇన్నారెడ్డి దాదాపు ఇన్నారెడ్డి కూడా ఎక్కడపోయాడు పాపం ఫస్ట్ ఫౌండర్ మెంబర్ తర్వాత కటికం మూసి మృత్యుంజయం మాకంటే ముందు చాలా సన్నిహితుడు కేసీఆర్కి నేనున్న స్థానంలో మృత్యుంజయం ఉండేవాడు నీ పాటలు తీరే రోజులు మేము ఉన్నప్పుడు ఒక ఆరు నెలలు ఉన్నాడు అంతే ఏదో గొడవ పోడా అట్లా అట్లా దేశించిన గారు ఓ ఎంత ఎంత సీనియర్గా ఉండేవాడు ఆయన పాపం ఆయన కూడా అంతే లక్ష్మారెడ్డి సాబ్ చాలామంది నేతలు ఎంతోమంది నేతలు ఆయన పక్కకు పెడితే కథం అసలు మన పిలిచేవాడు కాదు వాడు పోయేవాడు కొందరు పోయినా పట్టించుకోలేదు రవీంద్రనాయక్ రవీంద్రనాయక్ మామూలు ఆయన కూడా పాపం చాలా త్యాగం చేశాడు ఆ రోజుల్లో సో తెలంగాణ ఉద్యమ సమయంలో జయశంకర్ సార్ అంటే ఉద్యమం చేపడుతూనే మీలాంటి వాళ్ళను అంటే అప్రమత్తంగా ఉండాలి రాజకీయ నేతల పట్ల ఇటు కేసీఆర్ పట్లని చెప్పేవాడని అది ఎంఎీ చెప్పేవాడు డెఫినెట్గా చెప్పేవాడు ఎందుకంటే జయశంకర్ సార్ నేను చెప్పినట్టుగా మా ఫార్ క్లాస్మేట్ నేను పార్టీలో చేరడానికి ముందు ఆయన అడిగా సార్ ఇట్లా నాకు చెప్పాడు హనుమకొండ సీట్ ఇస్తాడని మరి నేను చేద్దామనుకున్నా రిజైన్ చేయాలి కదా ఇట్స్ మేజర్ డిసిషన్ నేను క్లాస్మేట్ కొడుకును కదా సో ఆయన నాన్నడే దిలీప్ జాగ్రత్త సీట్ ఇస్తాడో లేదో నాకైతే డౌటే అన్నాడు ఆయన ఫస్ట్ నేను చేరకముందు ముందు చెప్పాడు సో మెంటలీ ఐ ప్రిపేర్డ్ ఇది జరిగే అవకాశం ఉంది తర్వాత ఆయన దగ్గర పోయి ఇన్ఫ్లుయెన్స్ చేయమని కూడా అడిగా అని చెప్పాడు కూడా అనుమకొండ సీట్ దిలీప్కి ఇవ్వండి అని చెప్పాడు చెప్పినాక ఈయన ఏం చేశాడు ఆయన ఏమి ఎంపీ సీట్ ఇస్తానుడు పోయినపల్లి వినోద్ కుమార్కి ఇచ్చాడు ఆనం కూడా గెలిచాడు ఆయన ఆ సీటు జయశంకర్ గారికి ఆఫర్ చేశాడు చేసి ఆయన పక్కకు జరిపి ఆయనకి ఇవ్వకుండా కారణం కూడా చెప్పకుండా ఆయనకు ఫోన్ చేసి సార్ నేను ఎంపీ తర్వాత చూద్దాం మీరు ఎమ్మెల్యే పోటీ చేయండి అన్నాడు ఇది ఎమ్మెల్యే స్థానానికి నాకు రికమెండ్ చేస్తే ఆయన అన్నాడు జయశంకర్ సారు ఇది మార్చుకుందండి పెళ్లి చూపులో పోయి కొడుకుకు సంబంధం చూసి ఆ అమ్మాయిని తండ్రి చేసుకున్నట్టు ఉంటుంది నేను ఆ సీటు తీసుకుంటే నేను దిలీప్ గురించి చెప్పా కదా అన్నాడు ఆయన అని నాకు చెప్పాడు ఈ మాట అన్న దిలీప్ చూడు ఎంపీ ఇస్తాను నాకు ఇది ఇస్తా అంటున్నాడు అన్నాడు నేను రెఫ్యూజ్ చేశాను అన్నాడు ఈ అది రెఫ్యూజ్డ్ అప్పుడు నాకు కూడా ఇవ్వకుండా నేను రికమెండ్ చేసిన జయశేఖర్ నాకు ఇవ్వకుండా ఆయన మందాడి సత్యనారాయణ గారికి ఇచ్చారు సరే నో రిగ్రెట్స్ అది ఒక రకంగా చెప్పాలి టర్నింగ్ పాయింట్ నేను కనుక ఎమ్మెల్యే ఎలక్ట్ అయి ఉంటే ఆడ ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యాడు మందాడి ఆ తర్వాత ఆరు నెలలకే ఆయన పార్టీ వదిలిపెట్టి రాజశేఖర రెడ్డి గారితో చేరిపాడు మందాడి నైన్ మంత్స్ ఉంటాడు అంతే నేనే ఉంటే బహుశా టీఆర్ఎస్లోనే కొనసాగి అందులోనే ఉండేవాడిని ఈరోజున్న ఎమ్మెల్యే స్థానంలో మూడు సార్లు ఎమ్మెల్యే ఉండేవాడిని తప్ప ఢిల్లీ నాకు ఎక్స్పోజ్ అయ్యి ఉండేది కాదు అది మిస్ కావడం వల్ల మళ్ళీ ఢిల్లీ పోవడం అక్కడ ఆయన పిఎస్ కావడం ఎంటైర్ కంట్రీలో నాకు కనెక్షన్స్ రావడం అజిత్ సింగ్ లాంటి పెద్ద పెద్ద లీడర్స్ పరిచయం కావడం జరిగాయి తర్వాత కన్స్టిట్యూట్ అయిన కౌన్సిల్లో మొదటిసారి టీఆర్ఎస్ అండ్ తెలంగాణ నుంచి మాట్లాడే అవకాశం వచ్చింది నాకు సో ఒకటేసారి అది రెండుసార్లు సార్లు అయినా సరే రెండోసారి కూడా అట్లే కంటిన్యూ అయి ఉంటే ఏమి తెలియదు బట్ తర్వాత కూడా మేము ప్రజా పోరాటాలు ఏం ఆపలేదు ఇంతకుముందు చెప్పాను కదా ఎవడో ఒకడు శాంతియుతంగా పోరాడితే వాడు మిలిటెంట్ కూడా పోరాడాలి కదా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇవన్నీ రిపోర్ట్ సేకరిస్తాయి కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపే రిపోర్ట్లో తెలంగాణ ఉద్యమం చేయదారిపోతుందని పంపారు ఎందుకు పోతుంది చేయిదారి అంటే ఇట్లాంటి మిలిటెంట్ పోరాడం వల్ల అంటే రాబోయే రోజుల్లో దాడులు జరుగుతాయి ఇక్కడ అల్లర్లు జరుగుతాయనే భయం నిఘా వర్గాలు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చేరవేస్తాయి కాబట్టి ఒక రకంగా పొలిటికల్ డిసిషన్ ఇంకొక రకంగా అసలు ఈ పరిస్థితి అసలు మొత్తం వాతావరణం చేయదారిపోతున్నటువంటి నివేదికలు కూడా మాలాంటి వాళ్ళు వల్ల ఓ గద్దర్ కావచ్చు విమల కావచ్చు దిలీప్ కుమార్ కావచ్చు ఇట్లాంటి మిలిటెంట్ పోరాటాల వల్ల కూడా ఆ నిఘా వర్గాల యొక్క నివేదికలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ నిజంగా ఆ పరిస్థితి అట్లుండే మెల్లమెల్లగా పిల్లలు రెండు ఎంత పన్నెండు వేల పన్నెండు వందల మంది చనిపారు కదా ఆత్మ బలిదానాలు అదే వాడు ఆత్మ బలిదానాలు చేసుకోకుండా మానవ బాంబులు అయితే ఏం జరిగి ఉండేది చాలా ధ్వంసాయి కదా విధ్వంసం ఆత్మ బలిదానానికి సిద్ధపడేవాడు అట్లా కూడా రెడీ అవుతాడు మానవ బాంబు కావడానికి ఆ పరిస్థితి వచ్చింది అక్కడ ఎప్పుడైతే సెన్స్ చేశారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి భయమైంది సో ఒక రకంగా సోనియా గాంధీ యొక్క ఏమంటారు నిబద్ధత ఇంకోటి ఏమో చేజారిపోతున్నటువంటి పరిస్థితులు ప్లస్ ఆయన నిరార దీక్ష కూడా అది దొంగ దీక్ష అని మా అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా వాళ్ళు భయపడ్డారు ఏం జరుగుతుందని ఎందుకంటే నిమ్స్లో లగడపాటి రాజగోపాల్ రోజు కొన్ని నివేదిక ఆ హెల్త్ బులెటిన్ అందులో క్షీణించే బదులు ఈయన ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతోంది లాడపాటి రిపోర్ట్స్ ప్రకారం ఏ లాడపాటి ఆయన లంగా ఆయన ఇచ్చారు ఇప్పుడు ఎవడము తెలంగాణ ప్రాంతానికి అనుకున్నారు నిజానికి ఆయన ఇచ్చిన రిపోర్ట్స్ కరెక్ట్ అని మీకు తెలుసు నాకు తెలుసు ఎందుకంటే వైద్యుల రిపోర్ట్స్ లీక్ చేశాడు ఆయన ఆయన తొమ్మిది రోజు పది రోజు పోగానే బాంబో చచ్చిపోతారని కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకున్నది మనం అనుకోనిచ్చాం అట్లా అది కూడా ఒక కారణమే ఆ రోజు తెలంగాణ ప్రకటనకి ఏదైతే మనకు పర్పస్ సర్వ్ కావాలా అదే కదా జయశంకర్ గారు నాతో చెప్పింది విభేదించి బయటికి పోయిన రోజు ఈ రోజైనా మీతో మాట్లాడుతున్నా కానీ ఆ రోజు నాతో ఏం చెప్పాడు ఆయన అంటే నువ్వు వేధించి బయటికి పోయావు కేసీఆర్ను ఆంతరంగీయంగా చూసావు ఆయన లోటుపాట్లు వ్యవహార శ్రేణికి తెలుసు నువ్వు మాట్లాడద్దు నువ్వు మాట్లాడద్దు అని ప్రామిష్యాలి ఎందుకంటే ఆయన నాకున్న చదువుతో మా ఫాదర్ క్లాస్మేటు గౌరవం నాకు పెద్దవాడు మా స్ట్రీట్లో ఉన్నవాడు అనే ఉద్యమంలో పతాక స్థాయి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఇంటికి పిలిచి చెప్పాడు దిలీప్ అది సాక్ష్యం అంటే కోదండరామ్ మల్లెప్ప లక్ష్మణ్ నువ్వు నాకు ప్రామిషయ్యాలి తెలంగాణ వచ్చేంతవరకు కేసీఆర్కి వ్యతిరేకంగా ఏమైనా ఉండాలి లోటుపాట్లు బెడబెట్ట పెడితే ఉద్యమానికి నష్టం జరుగుతుంది ఆంధ్రుల ముందు మనం చులకలు అవుతాం ఆ కారణం చేత ఇట్లాంటి దొంగ దీక్షల గురించి మేము మాట్లాడాలి ఆయన గురించి కూడా తెలిసి కూడా సాధ్యమైనంత వరకు నోరు మూసుకొని కోరుకున్నాను ఎందుకంటే మరి పెద్ద మనిషి ప్రాముఖ్యం చేస్తాను ఇదేమే కదా తెలంగాణ ముందు రావాలి వచ్చిన తర్వాత చూసుకోండి మీరు మీరు ఏమైనా చేసుకోండి అడారు నువ్వు కాబట్టి మేమే చూసుకుంటాయని సంగతి అన్నాడు కాళోజుని కోర్టు చేసాడు నాతో జయశంకర్ ఏమైనా అంటే ప్రాంతేతడు దోపిడీ చేస్తున్నాడు వాడిని ప్రాంతం అవతల దాకా ఇప్పుడు తరమాలి అందరం కలిసి ఒకవేళ ఈ ప్రాంతే ప్రాంతం వాడు కనుక దోపిడీ చేస్తే అంటే ఇంక్లూడింగ్ కేసీఆర్ అన్నాడు ఆయన అప్పుడు ఏం చేద్దామంటే కాళోజు చెప్పినట్టుగా ఇక్కడే పాత్ర పెడదాం అన్నాడు అది అన్నాడు ఆయన ఈరోజు ఆ టైం వచ్చింది అనుకుంటాను అయితే ఆ మాట అన్నాడు కాబట్టి ఇప్పుడు పర్మిషన్ నాకు ఇచ్చాడు కాబట్టి తెలంగాణ విషయంగా మాట ఈ మధ్య నేను తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడప్పుడు కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఒక పుస్తకం కూడా రాశాను ఆ మాత్రం సంఘటనలు కూడా నేను చెప్పేవాడికి కాదు ఎందుకంటే ఆయన అన్నాడు తెలంగాణ వచ్చిన తర్వాత చూసుకుందాం అన్నాడు కాబట్టి ఈ హాజ్ గివెన్ మీ పర్మిషన్ అని అనుకోని ఆ తర్వాత బుక్ రాశాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా